విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలు అందుకోవాలని జిల్లా విద్యాధికారి రవికాంత్ అన్నారు. బుధవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని కేజేఆర్ గార్డెన్స్లో హుస్నాబాద్, అక్కనపేట, కోహెడ మండలాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వీరేందర్ గారిచే రాబోయే పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలో తెలియజేసే విజయస్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అందుకోవాలంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కావద్దని, ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, ఆ దిశగా పయనించేందుకు మార్గాలను వెతుక్కుంటూ ముందుకు పోవాలని అన్నారు. విద్యార్థులకు మార్కులు ఎక్కువ వస్తాయని ఒక అపోహ ఉంటుంది. మేబీ మార్కులు రావచ్చు ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు, కానీ అంత మాత్రాన గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు తక్కువ కాదు. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న అత్యున్నత స్థాయిలో పదవిలో ఉన్న అందరూ, దాదాపుగా అందరూ కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకొని, గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని, ఈ స్టేట్లో కానీ దేశంలో కానీ అత్యున్నత పదవులు పొందిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మటుకు ప్రభుత్వ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులే ఉంటారు. ఆ అంశాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోదు. ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండరా అంటే, ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తాయి, ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చే వరకు క్రమక్రమంగా తగ్గిపోతుంటారు. అదే గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్న విద్యార్థులు 10th క్లాస్ వరకు మార్కులు తక్కువ వచ్చినా కానీ హయ్యర్ స్టడీస్ పోతూ ఉంటే వాళ్ళ యొక్క కమిట్మెంటు, వాళ్ళ యొక్క కేపబిలిటీ, ఇవన్నీ ఎక్కువ కష్టపడే తత్వం ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ చదివే విద్యార్థులకు అన్నిటికీ అలవాటు పడతారు కాబట్టి కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళు మంచి ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే చెప్పారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు, లైఫ్ లెట్ మీ ఆల్సో థ్యాంక్ ఆల్ మై టీచర్స్. ఇంతకుముందే మన ఆడియో గారు చెప్తున్నారు ఏంటంటే, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. వాళ్ళందరికీ కమిట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఉత్తమ ఫలితాలు సాధించడానికి వాళ్ళు పైకి ఎదుగుతున్న కొద్దీ ఎక్కువగా కష్టపడతారని. నేను కూడా కేజీ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని గవర్నమెంట్ స్థాయిలో ఉండే అన్ని యూనివర్సిటీలో నేను చదువుకోవడానికి అవకాశం కలిగింది. ఇదంతా కూడా గవర్నమెంట్ టీచర్స్ యొక్క వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళు నా పట్ల చూపించిన వాత్సల్యం, నా పట్ల చూపించిన వాళ్ళుగా నేను ఒక మీ అందరికీ సీనియర్గా కూడా ఈ రోజున ఇక్కడికి రావడం, మీ అందరినీ చూసడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ సెషన్ అయిపోయి మీరు మళ్ళీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే సమయానికి మీరు చాలా కీలకమైన కొన్ని అంశాలు, అంటే మీరు ఎన్నో రోజుల నుంచి స్కూల్కి వెళ్తున్నారు, టీచర్లు అందరూ కూడా మీకు ఎంతో కమిట్మెంట్తో మీకు విద్యను అభ్యసిస్తున్నారు, మీరందరూ నేర్చుకుంటూ ఉన్నారు కూడా. ఆల్రెడీ నేర్చుకున్న వాటిని ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం ఎలా నేర్చుకోవచ్చు, భయాలు సందేహాలు ఉంటే కనుక వాటిని ఎట్లా మనం ఓవర్కమ్ కావచ్చు అనే విషయాల గురించి మనం ఈ రోజున నేర్చుకుందాం. ప్రధానంగా విద్యార్థులకు ఉన్న మేజర్ సమస్య ఏంటంటే ఏకాగ్రత, అంటే చదువుకునేటప్పుడు ఎన్నో ఆలోచనలు మనని డిస్టర్బ్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అట్లా డిస్ట్రాక్ట్ కాకుండా ఏకాగ్రత యొక్క స్థాయిని పెంచడానికి మనం ఈ రోజున కొన్ని పద్ధతులు కూడా నేర్పిస్తాను. అది చాలా పవర్ఫుల్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోటాల కోట్ల మంది నేర్చుకున్న అంశాలు అవి. ఆ రోజు ఈ రోజున మీకు అందుబాటులోకి తీసుకురావడానికి నేను ఇక్కడికి వచ్చున్నాను. లెట్ మీ ఆల్సో థ్యాంక్ మై వైఫ్ కిమ్ చైనీస్ ఫ్యామిలీ అండ్ ద ఫార్మర్స్ హు ఆర్ కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ స్ట్రగ్లింగ్ టు ఫీడ్ అస్ టు సర్వైవ్ ఆన్ దిస్ ప్లానెట్. అండ్ లెట్ మీ ఆల్సో థ్యాంక్ ద మీడియా ఫర్ టేకింగ్ మై వాయిస్. ఓకే, ఈ మైక్ కొంచెం బెటర్ చేయొచ్చా? ఇంకా పెట్టుకోవాలన్నా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎంతమంది 9 GPA తెచ్చుకోవాలని కోరిక ఉంది? ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ. చేయడానికి మరింత నైపుణ్యంతో పనిచేయడానికి ఈ రోజున సెషన్ బాగా ఉపయోగపడుతుంది. మీకు తెలిసి 10 GPA సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒకటి చెప్పండి. 10 GPA ఎవరైనా లేచి చెప్పాలా? అందరు మాట్లాడ